హాయ్ ఫ్రెండ్స్ టాపర్ పాలా మీరు చూస్తున్నారు పొలెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ఫేస్బుక్ హిస్టరీ అనేది పర్మినెంట్గా ఎలా డిలీట్ చేసుకోవాలి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకండి సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు కనుక వీడియోని లైక్ చేకపోతే లైక్ చేయండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి సో అలా చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే సో మీ మొబైల్లో ఫేస్బుక్ అప్లికేషన్ అయితే మీరు ఓపెన్ చేయండి సో మీ దగ్గర లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ ఇస్తే మీరు లాగిన్ అవ్వండి లో లాగిన్ అయిన వెంటనే మీకు చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో వచ్చేసి త్రీ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో దాని మీద క్లిక్ చేయండి సో దాని మీద క్లిక్ చేయగానే సో మాకు ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్లో వచ్చేసి మీకు గేర్ ఐకాన్ అయితే కనిపిస్తుంది సో అక్కడ అధిక మీకు కనిపించకపోతే మీరు ఇలా పై స్క్రోల్ చేసుకోండి పై స్క్రోల్ చేయగానే ఇక్కడ చూశారు కదా సో సెట్టింగ్స్ అండ్ ప్రైవేసీ అని కనిపిస్తుంది కదా లాస్ట్లో వచ్చేసి మీరు దాని మీద క్లిక్ చేయండి సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో మళ్ళీ మీరు దాని మీద ట్యాప్ చేయండి సో దాని మీద ట్యాప్ చేయగానే సో మళ్ళీ ఇలా కొంచెం పై స్క్రోల్ చేసుకోండి మీరు ఎక్కడ కూడా టచ్ చేయకండి సో ఇలా పై స్క్రోల్ చేయగానే మీరు ఇక్కడ చూపిస్తాను చూడండి మీరు ఇలా పై స్క్రోల్ చేయగానే ఇక్కడ చూశారు కదా సో ఆఫ్ ఫేస్బుక్ యాక్టివ్ అని కనిపిస్తుంది కదా సో ఆరో మార్క్తో చూపిస్తాను చూడండి సో దాని మీద క్లిక్ చేయండి సో దాని మీద క్లిక్ చేయగానే సో మళ్ళీ ఇక్కడ చూశారు కదా సో మళ్ళీ ఇలా కొంచెం పై స్క్రోల్ చేసుకోగలని ఇక్కడ చూశారు కదా క్లియర్ హిస్టరీ అని కనిపిస్తుంది అనమాట సో దీని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే ఇక్కడ చూసారు కదా క్లియర్ హిస్టరీ అని కనిపిస్తుంది అనమాట సో దాని మీద క్లిక్ చేయగానే సో విత్ ఇన్ సెకండ్స్లో మన హిస్టరీ అనేది డిలేట్ అయిపోయిందనమాట సో ఇక్కడ చూశారు కదా యాక్టివ్ యువర్ క్లియర్ హిస్టరీ అని కనిపిస్తుంది సో ఇలా మీ యొక్క హిస్టరీ అనేది చాలా ఈజీగా అయితే మీరు ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి థ్యాంక్ యూ